హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్ మళ్ళీ చాలా మందికి పొద్దున్నే వేడివేడిగా టేస్టీగా ఉండే టీ తాగడం చాలా ఇష్టం కదా అలా తాగకపోతే మైండ్ అంతా ఫ్రెష్గా లేనట్టు నీరసంగా ఉన్నట్టు తలనొప్పిగా ఉన్నట్టు అనిపిస్తుంది అయితే అంత ఇష్టమైన టీ మరింత హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేదే టిప్స్ అనమాట టిప్స్ నస్తే తప్పకుండా లైక్ వేయండి మర్చిపోద్దు వీడియో చూసిన తర్వాత ఇంకా వీడియో చూసేద్దాం ఇక్కడ రోడ్లోకి రెండు ఇలాచీలు యాలికలు రెండు నాలుగైదు మిరియాల గింజలు ఒకటే ఒక లవంగం కొద్దిగా దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకోండి నేను ఇక్కడ త్రీ కప్స్ టీకి సరిపడా చూపిస్తున్నాను అనమాట ఇవి వేసి చక్కగా వాటిని పౌడర్ లాగా దంచండి ఇక్కడ చేసేటప్పుడు కూడా మనకి రోటికి అడుగున అంటే ఇలాంటి చిన్న రోట్లో చేసేటప్పుడు మనం కిచెన్ ప్లాట్ఫామ్ పైన చేస్తూ ఉంటాం కదా ఆ కింద స్టోన్ అనేది పాడవకుండా సౌండ్ ఎక్కువ రాకుండా ఉండడానికి దంచేటప్పుడు ఒక క్లాత్ని పెట్టేస్తే రోటి కింద మనకి ప్రాబ్లం ఉండదు ఇంకా ఇవన్నీ ఇలా పౌడర్గా దంచిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ ఇంచు అల్లంని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి పైన పొట్టంతా తీసేసి ఇప్పుడు ఇది కూడా మనకి మెత్తగా ఏమో అవక్కర్లేదు పేస్ట్ లాగా జస్ట్ కచ్చపచ్చగా అలా దంచుకోవాలన్నమాట ఇలా చేసుకున్నాం కదా మసాలాన్ని ఇప్పుడు టీ పెట్టుకోవడానికి ఈ స్టవ్ పైన గిన్నె పెట్టేసి దాంట్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి ఈ నీళ్లు కొంచెం వేడొక్కుతూ ఉన్నప్పుడే దీంట్లోకి మనం తయారు చేసుకున్న టీ మసాలా ఉంది కదా ఇది ఒక టీ స్పూన్ అంతా వచ్చింది చూడండి అంతా వస్తే సరిపోతుంది త్రీ కప్స్కి వేసి ఇది మసాలా అంతా వేసి ఒకసారి కలపండి తర్వాత దాంట్లోకి మనం రెగ్యులర్గా ఇంట్లో ఏదైతే వాడతామో టీ పౌడర్ దాన్నే వేసి కలపండి ఇలాగా ఇది బాగా మరగాలన్నమాట ఇలా డికాక్షన్ మరుగుతున్నప్పుడే మనకి దీంట్లోకి పాలు వేసుకోవాలి పాలు కూడా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వేస్తున్నాను నీళ్ళు దేంతో తీసుకున్నామో దాంతోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసి ఇలా మరిగించాలన్నమాట బాగా మరిగితేనే మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా మరి అయితే మనకి మూడు నాలుగు నిమిషాలైనా టీలో మనం వేసిన మసాలాలో ఫ్లేవర్స్ అన్నీ టీలో బాగా వస్తాయి ఇంకా మనం షుగర్ వేసుకుని తాగే వాళ్ళైతే కానీ ఈ స్టేజ్లో మరిగిన తర్వాత ఈ స్టేజ్లో షుగర్ని యాడ్ చేసుకోవచ్చు రెండు నిమిషాలు మరిగాక వేసేసుకోవచ్చు షుగర్ వేసాక పోసుకొని తాగొచ్చు ఇప్పుడైతే నేను బెల్లంని కలుపుతున్నాను అనమాట ఈ ఆర్గానిక్ బెల్లం పౌడర్ వాడుతున్నానండి ఇది అయితే బాగానే ఉంది టేస్ట్ అదిను కాకపోతే షుగరు బెల్లము ఒకటే క్యాలరీస్ పరంగా కానీ బెల్లం అయితే కొంచెం మనం ఐరన్ ఇంకేమైనా విటమిన్స్ అందుతాయి కదా అన్నట్టు బెల్లం బెల్లం పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ బెల్లం మనం డైరెక్ట్గా టీ మరుగుతున్నప్పుడు షుగర్ లాగా వేస్తే ఒక్కొక్కసారి టీ విరిగిపోద్ది అందుకనేసి సెపరేట్గా గ్లాసులోకి వేసుకొని స్వీట్కి సరిపడా బెల్లం పౌడర్ వేసి దాంట్లోకి మరిగించిన టీ వేసి వెంటనే ఫాస్ట్గా కలపాలి టీ చల్లారక ముందే ఫాస్ట్గా చేయాలి ఇంకా చేసేటప్పుడు కూడా మనం దీన్ని ఫిల్టర్లోకి పడిన టీ పౌడర్లో చాలా టీ ఉండిపోద్ది ఆ పదాన్ని పక్కన పెట్టేస్తాం కానీ ఇలా పిండేసి వేయండి దాంట్లో చాలా టీ వచ్చింది చూశారు కదా ఇదనమాట ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసి మళ్ళీ ఇది కప్స్లోకి సర్వ్ చేసేటప్పుడు కూడా ఒకసారి ఫిల్టర్ చేస్తే బెల్లంలో ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తాయి అనమాట ఇలా మనకి టేస్టీగా టీ చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా హెల్దీగా ఇప్పుడు సీజన్ కూడా మనకి కొంచెం జ్వర జ్వరంగా ఉన్నట్టు లేదా త్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉంటున్నాయి కదా అలా నీరసంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి తాగితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది రిలీఫ్గా అనిపించింది టిప్స్ వస్తే లైక్ చేయండి బాయ్